నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఓట్స్ గ్రామీణ వాసులు కొంతమంది ఓట్స్ అనే పేరు వినుండ్రు ఏంటి ఓట్స్ అని అంటే ఇవి కూడా మనకు పండే పంటే ఎలా అయితే వరి గోధుమ జొన్న రాగుల్లా ఈ ఓట్స్ అనేది పంట ఈ ఓట్స్ని వినియోగించటం వల్ల మనం బియ్యము గోధుమల కంటే చిరుధాన్యాలకు ఏ విధంగా ప్రయోజనాలు ఉన్నాయో అదే విధంగా ఓట్స్ వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పాశ్చాత్య దేశాలలో అమెరికాలో భారతదేశంలో ఉండే పట్టణాలలో నగరాలలో విద్యాధికులు మేధావులు అధికంగా ఓట్స్ వినియోగిస్తున్నారు ఈ ఓట్స్ వినియోగించినప్పుడు మొదటిది స్థూలకాయము భారీ కాయమున్నవారు ఓట్స్ ఉదయం టిఫిన్ బదులుగా పాలల్లో ఓట్స్ వేసుకుని తీసుకోవటం రాత్రిపూట భోజనము బదులుగా రొట్టెల బదులుగా ఓట్స్ తినటం వల్ల బరువు పెరుగుతారు ఈ ఓట్స్ తినటం వల్ల దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది దానివల్ల ఆకలి అంతగా ఉండదు తినగానే వెంటనే మళ్ళీ ఆకలి వేయదు అయితే స్థూలకాయము భారీకాయం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోకి చెలుక ఆకారముండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి అది చూసుకోవాలంటే రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్షలో టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగిన థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు భారీ కాయం స్థూలకాయం వస్తుంది దానికి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటమే పరిష్కార మార్గము ఇక రెండు రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లతో పాటు ఓట్స్ కనీసం వారానికి మూడు నాలుగు సార్లు టిఫిన్ బదులుగా రెండు మూడు సార్లు రాత్రి భోజనం బదులుగా రెండు మూడు సార్లు ఎంత ఎక్కువసార్లు ఓట్స్ తింటే రక్తపోటు బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది ఇక మూడు రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ పోటు పక్షవాతము రాకుండా నివారిస్తుంది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా రక్తనాళాల్లో రక్తము గడ్డలు కట్టకుండా రక్తము చిక్కబడకుండా చేస్తుంది నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ అందంగా ఉంటారు ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొట్టిమలు రావు చర్మంపై పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర మచ్చలు రాకుండా కాపాడుతుంది ఇక ఐదు దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఆరు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది షుగర్ ఉన్నవారు ఓట్సు వారానికి కనీసము ఆరు నుంచి ఎనిమిది సార్లు ఉదయం మూడు సార్లు టిఫిన్ రూపంలో సాయంత్రం రాత్రి భోజనం బదులుగా మరొక మూడు సార్లు అంటే సగటున రోజుకు ఒకసారి ఓట్స్ వినియోగం వల్ల షుగరు నియంత్రణ రక్తములో చక్కెర స్థిరీకరణ బాగా జరుగుతుంది క్లోమగ్రంథి నుంచి బీటా కణాలలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటము ద్వారా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఏడు కండ పుష్టినిస్తుంది క్రీడాకారులలో బౌన్సర్లలో అలాగే దేహదారుఢ్యం కోసం తాపత్రపడేవారికి సిక్స్ ప్యాకర్స్కి అలాగే బరువులు మోసేవారికి కాయకష్టం చేసేవారికి ఓట్స్ తినటం వల్ల కండ పుష్టి వస్తుంది శక్తి బాగా వస్తుంది ఎనిమిది ఓట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్లు ప్రవేశించకుండా నిరోధించి టీబీ టైఫాయిడ్ అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ చికెన్ పాక్స్ వైరస్సు పాక్స్ వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్సు స్వైన్ ఫ్లూ వైరస్సు అన్ని రకాల వైరస్సుని శరీరంలో ప్రవేశించకుండా అంతర్గత రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి మనల్ని కాపాడుతుంది ఓట్స్ తొమ్మిది ఈ రోజుల్లో మన ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోవాలి రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎవరైతే గాఢ నిద్ర మీ సొంతమవుతుందో ఆరోగ్యవంతులుగా ఉంటారు మంచం ఎక్కిన తర్వాత గంట రెండు గంటలు దొరికితే కానీ నిద్ర రాదు ఒకవేళ పొరపాటున మూత్ర విసర్జన కోసం మెలకు వస్తే ఇక మళ్ళీ నిద్ర పట్టదు అటువంటి వారికి లేదు నిద్ర మాత్ర వేసుకుంటూనే నిద్ర పట్టేవారికి ఓట్స్ను అలవాటు చేసుకోండి ఓట్స్ వల్ల ఈ ఓట్సు శరీరంలో అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి రాత్రిపూట గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది అందుచేత రాత్రిపూట మీరు ఓట్సు తినటము చక్కటి నిద్రకు మీకు ఉపయోగం ఉంటుంది పది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేసి అజీర్తిని దూరం చేస్తుంది మలబద్ధకాన్ని శాశ్వతంగా నివారిస్తుంది మలబద్ధకం వల్ల మొలలు అరిసె మొలలు మూల శంక వస్తాయి పైల్స్ అంటారు మల విసర్జన సమయంలో రక్తము బొట్లు బొట్లుగా పడుతూ నొప్పి ఉండదు ఈ మలబద్ధకాన్ని నివారించటము ద్వారా పైల్స్ పూర్తిగా పోతాయి మల ద్వారం వద్ద మలబద్ధకం వల్ల చర్మము నిలువుగా చీలి తీవ్రమైన నొప్పి ఉంటుంది మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటే దాన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు ఫిషర్ ఉన్న వాళ్ళకి బొట్లు బొట్లుగా రక్తం పడదు మలంపై కొద్దిగా రక్తపు జీర మాత్రమే ఉంటుంది కనుక నొప్పి ఉంటే ఫెషరు నొప్పి లేకుండా బొట్లు పడితే అది పైల్స్ ఈ రెండింటినీ పూర్తిగా నివారించడానికి రాకుండా కాపాడటానికి ఓట్స్లో ఉండే పీచు పదార్థము ఎంతగానో ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలకు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది కనుక గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ఓట్స్ని టిఫిన్ బదులుగా కానీ రాత్రి భోజనం బదులుగా తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు